ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది చాలా చోట్ల పూత కాత దశలో ఉంది ముందుగా వేసిన ప్రాంతాల్లో పత్తి తీతలు మొదలయ్యాయి అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల ఉధృతి పెరిగింది వీటి నివారణ సకాలంలో చేపడితే మంచి దిగుబడులు తీసుకునే వీలుంటుంది పత్తిని ఆశించిన చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిశాయి అయితే మధ్యలో కొంత బెట్టకు గురైన పత్తి చేలు తరువాత తిప్పుకున్నాయి ప్రస్తుతం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల దశలో ఉంది ముందుగా వేసిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పత్తి తీతలు మొదలుపెట్టారు అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పత్తిలో మురుగునీరు ఏర్పడి వడలు తెగులు ఆశించింది వాతావరణ మార్పుల కారణంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువైంది వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్ సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి పంట వేసిన రైతుల గురించి సూచనలు ముఖ్యమైన సూచనలు చూసినట్లయితే మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తీర్ణంలో చూసినట్లయితే సాగు ఎక్కువగా ఉన్నది అందులో మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు అధిక వర్షాలు వస్తూ ఆ యొక్క నీటి ఎద్దడిని తట్టుకోలేక కొన్ని ప్రాంతాలు నీటి మునిగే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ యొక్క నీటిని బయటికి తీసి ఏర్పాటు ప్రస్తుతం ప్రాథమికంగా మనం చేయాల్సిన పని అదేవిధంగా అక్కడ మనకి వడలు తెగులు విల్ట్ సింటమ్స్ కనిపిస్తాయి కాబట్టి మనకి వేరు వ్యవస్థ సరిగా లేక మనకి పోషకాలు తీసుకునే సామర్థ్యం లేక వడలిపోయినట్లు చెట్టు మొత్తం కూడా వడలిపోతుంది సో దీన్ని నివారించడానికి మనం కార్బండిజం ఒక గ్రాము లేదా క్లోరైడ్ మూడు గ్రాములు లేదా మనకి మెటలాక్సిల్ రెండు గ్రాములు ఏదైనా సరే ఈ యొక్క ఫంగీస్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం ఆ నాజిల్ తీసి వేరు వ్యవస్థ తడిచేటట్లుగా మనం మొత్తం తడిపినట్లయితే ఈ యొక్క విల్ట్ సిమ్టమ్స్ కనిపించకుండా వడలు తెగులు రాకుండా మనం ప్రాథమికంగా నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వర్షపాతానికి మనం పైపాటుగా ఎరువులు ఏమాత్రం వేసి ఉన్నా కానీ అవన్నీ కూడా పోషకాలన్నీ లేక చాలా బలహీనతతో కూడుకున్నది ఈ పరిస్థితుల్లో మనకి గూడ పూత కూడా సరిగి రాకుండా రాలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం పైపాటుగా మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లేదా ఒక ఇరవై గ్రాములు యూరియా లేదు అనుకుంటే మనకి త్రిపుల్ నైన్టీన్ మూడు పంతొమ్మిదిలో ఈ మూడిట్లో ఏదైనా సరే ఒక లీటర్ నీటికి మనం చెప్పినటువంటి డోసుని నీటిలో కలుపుకొని మనం పైపాటుగా పిచికారు చేసినట్లయితే కొంతవరకు మనం శాఖ దశ ఈ పూత గూడ కూడా రాలకుండా మంచి ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది సూటి ఎరువులు వేయని పక్షంలో ఉన్నట్లయితే వర్షం తగ్గిన తర్వాత మనకి ఒక ముప్పై ఐదు కిలోలు నత్రజని ఒక పదిహేను కిలోల పొటాష్ కలుపుకుంటూ ఒక ఎకరాకి మనం మనం వేసినట్లయితే మంచి ఉత్పత్తులు రావడానికి కూడా పూత గూడ కూడా రాలకుండా మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇందులో చూసినప్పుడు మనకి రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉన్నది తొలి దశలో చూసినట్లయితే మనకి పచ్చదోమ పేనుపంక అదేవిధంగా తామర పురుగు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి తెల్లదోమ ఎక్కువగా ఉన్నది కాబట్టి వీటిని నివారించుకోవాలి అంటే ఈ యొక్క రసం పీల్చు పురుగులకి ముఖ్యంగా అస్టామిప్రైడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మిల్లీగ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా డైఫెన్త్ యూరాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ మిల్లీగ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకి మిగతా రసం పిల్చ పురుగులైనటువంటి పేను బంక పిండి నల్లి కావచ్చు ఇంకొంచెం అధికంగా కనిపించినట్లయితే తెల్లదోమ కానీ ఇవన్నీ కనిపించినప్పుడు మనకి ఫ్లోని క్యామెట్ అనే మందు మనకి ఒక ఎకరాకి ఎనభై గ్రాములు మనం పిచికారి చేసుకున్నట్లయితే సామర్థ్యవంతంగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం ముఖ్యంగా నాన్ బీటీ వేసిన ప్రాంతాల్లో లద్దె పురుగు తలనత్త పురుగు గులాబీ రంగు పురుగు శనగపచ్చ పురుగు ఉధృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాదు గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకి యొక్క బీటీ పత్తితో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి ఈ దశలో ఎక్కడైతే మనకి లద్దె పురుగు కావచ్చు తలనత పురుగు కావచ్చు లేకుంటే రంగు పురుగు కావచ్చు శనపచ్చ పురుగు కావచ్చు ఏమైనా పూత మీద కానీ లేకుంటే లేత చిగురులు ఆకుల్లో కానీ ఎక్కడైనా మనకు కనిపించినట్టయితే రైతు సోదరులు కంగారు పడవద్దు సో దాన్ని నివారించుకోవాలంటే తొలి దశలో ఈ ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే వేప గింజ కషం నీమాయిల్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిని కలుపుకొని తొలిదశలో పిచ్చుకారు చేసినట్లయితే ఈ యొక్క తొలిదేశ లార్వాలు కావచ్చు గు సమూహం కానీ చిన్న లార్వాలు అన్నీ కూడా మనకి నివారించబడతాయి సో ఆ విధంగా మన తొలిదేశంలో మనకి వ్యాపగించే కాసే పిచికారు చేసినప్పుడు మన మిత్ర పురుగులు కూడా మన సహాయం చేసే ఉన్నాయి శత్రు పురుగులతో పాటు సో ఆ మిత్ర పురుగులు రక్షించబడి మన శత్రు పురుగులు నివారించబడతాయి మన పత్తి క్షేత్రంలో రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది గుడ్డి పువ్వు ఈ గుడ్డి పువ్వు ఎక్కడైనా కనిపించినట్లయితే మనకి గులాబీ రంగు సింటమ్స్ ఆ విధంగా మనకు కనిపించినట్లుగా అనుకొని వాటిని వేరువేసి ఖచ్చితంగా నాశనం చేయాలి అదేవిధంగా తొలి దిశలో నేను చెప్పినట్లుగా వ్యాపగించే కషాయంతో పాటు మనకి వారం వ్యవధిలో ప్రొఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా కార్బ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లేదా నువ్వల్యూరాన్ ఒక ఎంఎల్ ఈ విధంగా మనం ఏమందైనా ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క బోల్వామ్స్ అనేవి అన్నీ కూడా నివారించబడతాయి అదేవిధంగా మనకి ఈ యొక్క అధిక వర్షాలకి గాలిలో తేమ ఎక్కువగా ఉంటూ మనకి ఈ యొక్క బ్యాక్టీరియల్ తెగులు మనకు బ్లాక్ ఆమ్ డిసీజ్ అంటాం ఆకుల మీద మచ్చలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ మచ్చల నివారణ కోసం ఆ ఈనెల వెమ్మటి కూడా మనకి నల్లటి చారల వల్ల కనిపిస్తుంటాయి ఆ ఈనెల వెమ్మటి నల్లటి చారలు కనిపించినాయి అంటే బ్లాక్ ఆమ్ డిసీజ్ అని మనం గుర్తించాలి సో వీటి నివారణ కోసం మనం పది లీటర్ల నీళ్ళకి కాపర్ ఆక్సిక్లోరైడ్ ముప్పై గ్రాములు ఒక నాలుగు నుంచి ఐదు గ్రాముల స్టెప్టోసైక్లిన్ లేదా ఒక ఎంఎల్ స్టెప్టోసైక్లిన్ లేదా పోషా మైసిన్ అగ్రి రెండు గ్రాములు ఈ విధంగా పది లీటర్ నీళ్ళల్లో ఈ రెండు ద్రావణాలు కూడా పిచికారు చేసుకొని మనం చేసినట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క బ్లాక్ ఆమ్ డిసీజు ఈ యొక్క మచ్చ తెగులు అనేది నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులకి ముఖ్యమైనటువంటి వ్యాధి చూసినట్లయితే సెర్కోస్పొర అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఈ యొక్క మచ్చ తెగులు కూడా ఆకులు చుట్టూ వలయం వల్లే చిన్న చిన్న సర్కిల్ షేప్లో ఉండేసి ఉంటాయి కాబట్టి వీటిని మనం నివారించుకోవాలి అంటే హెగ్జాకొనజోల్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రాపికొనోజోల్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ యొక్క సెర్కోస్పోరా ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు అదేవిధంగా మిగతా మచ్చ తెగులు ఏమైనా కానీ కాయ మీద కూడా బోల్ రాటన్ వస్తుంది ఆ మచ్చ తెగులు కూడా నివారించడానికి పనికి వస్తుంది సో ఈ విధంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి చర్యలు అదే అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు లింగాకర్షక బుట్టలు ఏవైతే మనకు గులాబీ రంగు పురుగు మనకి పిచికారీ రూపంలో కాకుండా మనం వాటిని నివారించుకోవాలంటే లింగాకర్షక బుట్టలు ఎకరాకి నాలుగు నుంచి ఎనిమిది పెట్టుకున్నట్లయితే ఆ గులాబీ రంగు పురుగు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి కాబట్టి ఆ లీవ్స్ కూడా పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తెల్లదోమ నివారించుకోవాలంటే మనకి పసుపు జిగురట్టలు ఎకరాకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మనం పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా ఈ యొక్క తెల్లదోమను కూడా మనం నివారించుకోవచ్చు ఈ విధంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిలో చేయవలసినటువంటి మేలుకోవాలి